నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎస్వి ఛానల్. నేను పూర్ణిమ. ఈరోజు నేను మీకు గుంట పొంగనాలు ఉల్లికాడలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామనుకుంటున్నాను. అదే అంటే స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, వాటితో మనం గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం నేను చెప్పబోతున్నాను. అయితే దీన్ని కొన్ని చోట్ల ఉల్లికాడలు అంటారు, కొన్ని చోట్ల ఉల్లి పరకలు అని కూడా అంటారన్నమాట. ఇవి టేస్ట్ అనేది ఉల్లి పైకి దగ్గర టేస్ట్లానే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం టేస్టీగా కూడా ఉంటుందన్నమాట వీటితో చేసుకుంటే. దానికి కావలసిన పదార్థాలు గట్టిగా రుబ్బి పెట్టుకున్న దోశల పిండి తీసుకున్నాను నేను, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు లేదా ఉల్లి పరకలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము అన్నమాట. చూసారు కదా, ఈ ఉల్లికాడల్ని నేను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ నేను ఈ బౌల్లో తీసుకున్న ఈ పిండికి ఈ క్వాంటిటీలో ఈ ఉల్లికాడల్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సీజన్లో ఇవి బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి దీంతో వెరైటీగా మనం అన్నీ ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ముందుగా ఈ దోశల పిండిలో చిన్న స్పూన్తో వంట సోడా వేసాను, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, ఈ ఉల్లి పరకలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఈ పిండిలో మిశ్రమంలో ఇవన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి రుబ్బుకునేటప్పుడే మనం సాల్ట్ అనేది వేసి రుబ్బుకుంటాం కాబట్టి ఇవన్నీ మిక్స్ అయిపోయేలాగా మంచి కలర్ఫుల్గా తయారైంది కదా. దీన్ని ఇప్పుడు వంట సోడా కూడా వేసాం కాబట్టి మంచి బాగా పొంగినట్టు అది బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ముందుగా గుంట పొంగనాల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి గ్రీస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని వాటిలో ఫిల్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ రకంగా ఫిల్ చేశాను. వీటిని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఎక్కువ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దీని మీద లిడ్తో కవర్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట. మనందరికీ తెలుసు కదా, గుంట పొంగనాలు ఈ చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మొత్తం ప్రాసెస్ అంతా 10 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. మనం పిండి కలుపుకోవడం దగ్గర నుంచి వేసుకుని కుక్ చేసుకోవడం, మొత్తం అంతా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడం కూడా మొత్తం ప్రాసెస్ అంతా 10 మినిట్స్లోపే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదండి, ఇవి ఎలా తయారయ్యో వాటిని అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని కుక్ చేసుకుని వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే అన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా గుంట పొంగనాలు అనేవి ఈ ఉల్లి పరకల గుంట పొంగనాలు తయారైపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇలాగ నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా బాగా లోపల కూడా బాగా కుక్ అయ్యాయన్నమాట. అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్, కొత్తిమీర, క్యారెట్ ఈ టేస్ట్ అన్నీ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలా చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.